నమస్తే అండి, నేను రజాక్. యా మహాసేన రాజేష్కి సంబంధించినటువంటి పోస్ట్ చూసే ఉంటారు బహుశా. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భయంకరంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏందంటే, పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. సో జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ పెద్ద డేంజర్ అన్నట్టే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట. సో నేను దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. మహాసేన రాజేష్ కడుపు మంటకే కారణం ఏంటి? సో ఈ కడుపు మంట పుట్టడానికి కారణం ఏంటంటే, నిన్న బీజేపీ నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడం, ఆశీర్వాదం అడగడం ఒకటైతే, రెండోది ఏంటంటే అది క్రూషియల్ అనమాట. దాని గురించి ఫస్ట్ మాట్లాడిన మిగిలిన విషయాల గురించి మాట్లాడతాను. సో మహాసేన రాజేష్ ఫస్ట్ టైం పోస్ట్ పెట్టాడు, దానికి సంబంధించి మాట్లాడినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది, వీళ్ళిద్దరికైనా చంద్రబాబు గారు చాలా బెటర్, కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం, ఇప్పటికే చాలా సహించాం, జనసేన పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం, మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడమే మాకు ఇష్టం, పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం, పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేం, జై భీం అంటూ ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఇదయా పరిస్థితి. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఈ పోస్ట్ పెట్టాడు కదా, ఈ పోస్ట్ మీకు అర్థమైంది, దాని గురించి ముందు ఒక మాట చెప్పాలి. మనందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ బీఫామ్స్ కంటే ముందు, అంటే మెంబర్స్ అనౌన్స్ చేసే రోజున అసెంబ్లీ సెగ్మెంట్స్ గాను ఫస్ట్ ఒక 104 నియోజకవర్గాలకి మెంబర్స్ అనౌన్స్ చేసే రోజున మహాసేన రాజేష్ పేరు వచ్చేసి పీ గన్నవర నుంచి వినిపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పీ గన్నవరంలో ఈయన ప్రజల్లోకి వెళ్దామని చూడగా ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల నుంచి, కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి, అదేవిధంగా కొన్ని మతాల దగ్గర నుంచి కూడా మహాసేన రాజేష్కి తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత నమోదైంది. దాంతో టీడీపీ పార్టీ ఈయనకి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్లేస్లో జనసేన పార్టీ అభ్యర్థిని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అసలు ఆట. మరి మహాసేన రాజేష్ ఇన్ని రోజుల పాటు ఒగ్గబట్టుకొని ఎలక్షన్స్కి ఎగ్జాక్ట్ ఇంకో 5 ఉంది. ఈరోజు 7 కదా, 8, 9, 10, 11, 12, 13 ఎలక్షన్. సో 13 తీసేద్దాం, ఎగ్జాక్ట్గా 5 ఉంది, 8, 9, 10, 11, 12. సో 5 ఎగ్జాక్ట్గా 5 ఉంది. మరి డ్యామేజ్ చేయడానికి క్రూషియల్ టైం ఇది అనమాట. మహాసేన రాజేష్కి సంబంధించి మాట్లాడే ముందు ఇంకో కళ్యాణ్ దిలీప్ గారి గురించి మాట్లాడాలి. ఈ టైంలో కళ్యాణ్ దిలీప్ గారు అహాన్ని దెబ్బతీస్తేనే కూటమి ఓడిపోవాలి, జనసేన ఓటు పోవాలన్నట్టు స్థాయిలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది అన్నట్లుగా ప్రచారం చేస్తారు. జస్ట్ అహాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అలాంటిది మహాసేన రాజేష్ విషయానికి వస్తే గనక తనకి ఒకసారి అనౌన్స్ చేసినటువంటి టికెట్ పోయి ఆ ప్లేస్లో జనసేన పార్టీ అభ్యర్థి వస్తే మరి మండదా చెల్లి, మండదా అక్క, మండదా తమ్ముడు, ఇన్ని రోజుల పాటు ఒగ్గా పెట్టుకొని కూర్చున్నాడు. సో అందుకే ఇన్ని రోజుల పాటు నేనేమి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు, మాట్లాడలేదు మహాసేన రాజేష్ గారి విషయంలో. ఎందుకంటే గుండెల్లో భయంకరమైన బాధ ఉంటుంది, అది బయటకు కనిపించకపోయినప్పటికీ. పైగా ఆ టికెట్ కనుక టీడీపీ వాళ్ళకి వెళ్ళుంటే గనక మహాసేన రాజేష్ కొంచెం స్తబ్దుగా ఉండేవాడేమో, కొంచెం టైం తీసుకునేవాడేమో. అంతే తప్ప కేవలం అది జనసేన పార్టీకి పోవడం కారణంగా మాత్రమే ఈ కడుపులో మంట ఇన్ని రోజుల పాటు ఒగ్గ పెట్టుకొని ఇప్పుడు మేము ఈ పీ గన్నవరం కావచ్చు, లేదంటే జనసేన పార్టీ పోటీ చేసేటటువంటి 21 స్థానాల్లో కావచ్చు. సో మా మహాసేన తరపున మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అభ్యర్థులకు ఓటేదని చెప్తారు. అంతకుమించి వీళ్ళు చెప్పలేదు. సో అర్థమైంది కదా కాన్సెప్ట్, అర్థమైంది కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే పీ గన్నవరం టికెట్ పోయిన తర్వాత ఈ టికెట్ వచ్చేసి జనసేన పార్టీ తీసుకోవడం, ఆ తర్వాత నుంచి మహాసేన రాజేష్ని కూడా పెద్ద ఎక్కడ కూడా వాడుకోలేదు జనసేన పార్టీ. జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ మహారాజేష్ సేవలనైతే, మహాసేన రాజేష్ సేవలనైతే ఎక్కడ ఉపయోగించుకోలేదు. మరి మంట ఉంటుంది కదా. సో ఆ మంట ఒగ్గబట్టుకొని కూర్చొని ఇంకొక 5 ఎలక్షన్ ఉందనిగా పేలే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అన్నమాట. ఈ రోజు నుంచి ఇంకా ఓక దంపుడు ఉపన్యాసాలతో రెచ్చిపోయే, చెలరేగిపోయే వీడియోలు కూడా రావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే 5 పాటు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, పవన్ కళ్యాణ్ దేవుడు, చంద్రబాబు నాయుడు నీతివంతుడు అని చెప్పినటువంటి మహాసేన రాజేష్ ఈ రాత్రికి రాత్రి ఫ్లేట్ ఫిరాయించి పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తముడని కితాబిస్తున్నాడంటే దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉపసంహరించుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ఉపసంహరించుకోవాలి? నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నందుకు ఉపసంహరించుకోవాలా? లేదంటే పీ గన్నవరంలో టీడీపీ పార్టీ అభ్యర్థి మహాసేన రాజేష్ ని కాకుండా జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టుకున్నందుకు ఉపసంహరించుకోవాలా?
పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగనే బెటర్ అనిపిస్తోంది. అవును, జగన్ గారే బెటర్. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ లేని అడిగినందుకు ఒక దళిత బిడ్డ పరిస్థితి ఏమైందో మనం చూసాం. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారితో కంపేర్ చేస్తే డాక్టర్ సుధాకర్ విషయంలో జరిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలి. లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా, ఒక ఎమ్మెల్సీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఎమ్మెల్సీ పదవిని తీయకుండా పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దీ చేయకుండా అతన్ని సస్పెండ్ చేయకుండా పార్టీలో ఉంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలా? మరి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పనులు ఎక్కడ చేశాడు? దళితులపై ఊచకోత శిరోమండనాలు జరిగితే లాస్ట్ 5 ఏళ్లలో ఏమి అక్కడ? సుగాలి ప్రీతి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ తన కూతురు బిడ్డని అతి కిరాతకంగా చంపివేస్తే పవన్ కళ్యాణ్ అండిగా నిలబడితే, మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చామకి నిలబెడితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి మరి వీటన్నిటితో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అని చెప్పేసి మహాసేన రాజేష్ చెప్పాలనుకుంటున్నాడా? అదేవిధంగా వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు ఇంకా బెటర్ అట. ఇంకా అంటే అల్టిమేట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టేశాడు, మళ్ళీ ఆ పార్టీలో పోవాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిట్టే ప్రయత్నం చేయబోతున్నాడు, జనసేనలోకి రావడం కష్టం. మరి బీజేపీ పార్టీలోకి పోతాడంటే మొత్తం అడ్డు వస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ నిన్న మోడీ గారి కాళ్ళు పట్టుకున్నాడనేమో ట్రిగరింగ్ పాయింట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చేసి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే ఆ పార్టీల్లో కూడా పోలేనటువంటి పరిస్థితి. ఇక అల్టిమేట్గా ఉండేది కాంగ్రెస్ పార్టీ లేదంటే టీడీపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఊసిందంటే లేదు, చంద్రబాబు నాయుడు కూడా తిట్టే టైం అయితే ఒకటి వస్తుంది. దాంట్లో కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే టికెట్ ఇవ్వనగానే ఒకసారిగా ఒక పెద్ద పోస్ట్ పెట్టి మేము మా మహాసేన సంబంధించి అదేవిధంగా క్రిస్టియన్స్తో ముస్లింస్తో వీళ్ళందరితో కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో మహాసేన పోటీ చేయబోతుందని చెప్పేసి కామెంట్ చేసినటువంటి వ్యక్తే ఈ మహాసేన రాజేష్. సో ఇంకా విషయంకి వస్తే కనుక కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా కుల చిచ్చులు పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నించాల, కుల విద్వేషాలు ఎక్కడ రెచ్చగొట్టలేదు. సో మనందరికీ తెలుస్తుంది కోనసీమలో అంబేద్కర్ కోనసీమ అని ఏదో పేరు పెడితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలు ఏ ఇళ్ళు తగలబెట్టారని చెప్పేసి గొడవలు సృష్టించారని చెప్పేసి మాట్లాడిన మాటలు రీత్యా ఏం జరిగిందో మనం చూసాం. ఈ రోజున ఆ గొడవలు క్రియేట్ చేసి ఇళ్ళు తగలబెట్టినటువంటి వ్యక్తులు ఏ పార్టీ తరఫున ప్రచారాలు చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. సో మరి మతం పేరుతో కులాల పేరుతో ఎవరు రాజకీయం చేశారో ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం. ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ వల్ల? కౌలు రైతులు భరోసా యాత్ర చేసినాడా? ఓహో, మరణించిన కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు తన స్వకష్టార్జితాన్ని పంచినందుకు అది ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వేయాలి. అదేవిధంగా బోట్లు తగలబడిపోతే ప్రభుత్వం చేయాల్సిన పని, అంటే రాత్రి మన విశాఖ హార్బర్లో బోట్లు తగలబడిపోతే బోర్డుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు గాను పవన్ కళ్యాణ్ ప్రజలకు చేశాడు కదా అనర్థాలు, వాటన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి మహాసేన రాజేష్ గారు అనుకుంటున్నట్టుగా ఆ పోస్ట్ యొక్క సారాంశంగా కనిపిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేపెడుతున్నాడు కదా, సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు దాన ధర్మాలు చేశాడు కదా. సో కరోనా పాండమిక్ టైంలో ఆంధ్ర రాష్ట్రానికి అంటే జగన్ ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చి, పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చి చేశాడు కదా. అదేవిధంగా టెంపుల్స్కి కావచ్చు, మసీదులకు కావచ్చు, చర్చిలకు కావచ్చు ఈ 1,00,000 డొనేషన్ ఇచ్చాడు కదా. ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చినందుకు ప్రజలకు అనర్థాలు జరిగిపోవడం అవన్నీ కూడా మహాసేన రాజేష్ వచ్చేసి జనానికి చెప్పాలనుకుంటున్నాడు. అదేవిధంగా ఇప్పటికే చాలా సహిత్యం జనసేన పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం. అవును, ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ చెప్తున్నా కదా, జనసేన పార్టీ కారణంగానే టీడీపీ పి గన్నవరం నియోజకవర్గం మహాసేన రాజేష్ పోటీ చేసిన స్థానాల్లో పోటీ అవ్వలేదు. పైపెచ్చ ఏంటంటే ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆయన గన్నవరం నియోజకవర్గంలో ఈయనకి కాపు సామాజిక వర్గం నుంచి ఎదురైనటువంటి వ్యతిరేకత కానివ్వండి, అదేవిధంగా హిందూ మతాన్ని నుంచి ఎదురైనటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడే పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా మహాసేన రాజేష్తో పక్కన కూర్చోబెట్టుకుని డ్రింక్ చేస్తా మాట అనుకున్నారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా దళితుల గురించి తీవ్ర పద్యాలను ఎప్పుడైనా మాట్లాడారా? తక్కువగా మాట్లాడారా? చాలామంది అన్నారు దళితుల్లో పుట్టాలనుకుంటారా అని ఒకళ్ళు అంటే, కాదు దళితులతో కలిసి మేము నడవాలా అని ఇంకొకళ్ళు. సో అలాంటి వ్యక్తులు వీళ్ళకి ఆదర్శంగా కనిపిస్తారు. కాదు, రెల్లి కులాన్ని స్థాయితో నా సొంత కులంగా నేను స్వీకరిస్తున్నా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం
ఈయన వల్ల ప్రజలకు అనర్థాలు జరిగిపోతాయి. సో జనసేన కాబట్టి జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో కూడా ఓడించాలని చెప్పేసి పిలిపిస్తున్నటువంటి పరిస్థితి. మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రజల తరఫున పోరాడే మాకు ఇవ్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ఆగిపోయిందా, పవన్ కళ్యాణ్ కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా రావడం ఆగిపోయిందా, పవన్ కళ్యాణ్ వారి వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందా, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓఎన్జీసీ లైన్ల కారణంగా గోదావరి జిల్లాలో అస్తవ్యస్తం అవుతున్న జీవితాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగినాయా, పవన్ కళ్యాణ్ గారి వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ఆగిపోయిందా, పవన్ కళ్యాణ్ గారి వల్ల సిపిఎస్ రద్దు కాకుండా ఆగిపోయిందా, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమి నష్టం జరిగింది, ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి? మహా అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్పేసి ప్రచారం తప్ప అంతకు మించి చేయడానికైతే ఇంకైతే ఏమి ఉండదు. మరి దేనికి సంబంధించి రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తూ అన్యాయానికి గురవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు కదా, కాబట్టి ప్రజలు అన్యాయంగా అయిపోయారు. ప్రజల్ని హింసించేశాడు. ఎలా అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచేసి హింసించేశాడు, బస్ ఛార్జెస్ పెంచేసి హింసించేశాడు, రోడ్లు అధ్వానంగా తయారు చేయించి హింసించేశాడు. కేవలం బూతులు తిడతా రాజ్యాంగ మన రాజకీయ వ్యవస్థనే దుర్మార్గంగా చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ హింసించేశాడు కాబట్టి ప్రజలు తీవ్రస్థాయిలో హింసకు గురయ్యారు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ నుంచి రాష్ట్ర విముక్తి జరగాలి కాబట్టి మహాసేన రాజేష్ పోరాడుతున్నట్లుగా ఆ పోస్ట్ యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. పదవులు కావాలంటే జగన్ గారితో ఉండేవాళ్ళం, సో మరి ఎందుకు వచ్చినారు? పదవులు కావాలంటే జగన్ గారితో ఉండేవాళ్ళం అని చెప్తున్నారు. మరి అల్టిమేట్గా పదవి కాకుండా ఏం కావాలా, దేనికోసం? ఒక రాజకీయ నాయకుడు అయ్యే దేనికోసం, ఎందుకోసం అవుతారు? దేశాన్ని ఉద్ధరించడానికి అవుతారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్ధరించడానికి రాజకీయ నాయకుడు అవ్వాలా? పదవి అవసరం అల్టిమేట్గా. పదవి కోసం ఎవడు ఎంత పని చేసినా ఏదో అలా కానప్పుడు చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోవచ్చు కదా, పదవులు వద్దు మాకు, రాజకీయాలు వద్దు, మేము ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నప్పుడు చారిటబుల్ ట్రస్ట్లు పెట్టుకోవచ్చు కదా. కాకమ్మ కబుర్లు చెప్తే ఇనే పరిస్థితుల్లో జనం ఉన్నారని కూడా మూర్ఖత్వం అయితే అవుతుంది. ఈరోజు మహాసేన రాజేష్ చెప్తున్నటువంటి ఆ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు, అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజల తరఫున పోరాడమే మాకు ఇష్టం. మరి ఐదేళ్లలో అన్యాయం తరఫున ప్రజలంతా కూడా అయ్యారు. మరి పదవులు ముఖ్యం కాకపోతే మరి ట్రస్ట్లు పెట్టుకుని పనిచేయండి, లేదంటే ఏదైనా చేసి పనిచేయచ్చు కదా. రాజకీయాల్లోకి వచ్చి మరి రాజకీయాల్లోకి వచ్చేది పదవుల కోసం కదా, ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారనేది జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు మిగిలిన వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము. పవన్ కళ్యాణ్కి మరి మహాసేన రాజేష్కి ఎక్కడ మాట చేయడిందో తెలియదు, పవన్ కళ్యాణ్ గారు మహాసేన రాజేష్ గురించి ఎక్కడ మాట్లాడారో కూడా తెలియదు, మరి నిలకడ లేనిది ఎక్కడ అర్థమైందో తెలియదు. ఒక పక్క మోడీ గారితో మీటింగ్లు, నియోజకవర్గాల వారీగా మీటింగ్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మీటింగ్లు పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి మహాసేన రాజేష్ గురించి ఎంత ఆలోచించడానికి టైం ఉంటుందో లేదో కూడా డౌటే. మరి అలాంటి వ్యక్తి ఏదో పవన్ కళ్యాణ్ గారిలో నిలకడ లేదు, ఆ నిలకడలేని తను ఎక్కడ చేసాడో అర్థం కాదు. మొత్తానికి ఇదన్నమాట పరిస్థితి. ఏం లేదు, నేను ఒక రెండు పాయింట్స్తో కంక్లూడ్ చేసేస్తాను ఈ వీడియోని. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు నిన్న నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం వీళ్ళకి కడుపు మంట. నెంబర్ టూ, మహాసేన రాజేష్ పీ గన్నర్లో నిలబడాల్సి ఉంది, కానీ టికెట్ వచ్చి నోటి దాకా వచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి అయితే నిలబడ్డది జరిగింది. మరి టికెట్ వచ్చిపోయిన తర్వాత మరి కడుపులో మంట దుగ్ధదంతా ఉంటుంది, అది కరెక్ట్గా బయటపడే టైం. ఈ 5 రోజుల్లో ఏదైనా చేస్తే చేసుకొని కొంతమేర ఓటునైతే పడకుండా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ 5 రోజులు పోతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. సో ఇక ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ దిలీప్కి తన అహాన్ని దెబ్బతీస్తేనే జనసేన పార్టీకి లేదంటే కూటమికి వ్యతిరేకంగా జగన్కి సపోర్ట్గా ఫేవర్గా వీడియోలు చేసినాడు కదా, ఒక 4-5 చేసినాడు కదా. అలాంటిది మహాసేన రాజేష్కి టికెట్ ఇచ్చి మరి ఆ తర్వాత నీకు టికెట్ లేదంటే ఎంత కడుపుమంట ఉంటుంది. సో అర్థం చేసుకోండి, పట్టించుకోవాల్సిన పని లేదు, 5 రోజులు లైట్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏం చేశాడు, ఎంత సహాయం చేశాడు, ఆయన టీడీపీ ఎలాంటి సిచ్యువేషన్లు ఆదుకున్నాడు అనేది సగం టీడీపీ పార్టీ కార్యకర్తలకి తెలుసు. కానీ మహాసేన రాజేష్ని జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకోకపోవడానికి రీజన్ ఏంటో కూడా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. సో స్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో సస్టైన్ అవుతారు, అన్స్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తులు చాలా కష్టం. అంటే మూడు, ప్రతి ఒక్కరికి మూడు స్వింగ్స్ మారుతూ ఉంటే ఆ మాదిరి రాజకీయాల్లో మారదామంటే ఎక్కడ కూడా సస్టైనబిలిటీ ఉండదు. ఒడిదుడుకులు ఎదురైనా, ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, ఆ టికెట్ ఆయనకి రాలేదు. ఏ స్థాయి వ్యక్తి పరిటాల శ్రీరామ్? బీజేపీ కోసం మంజాయిట్ల ధర్మవరంలో. సో అది పొలిటికల్ స్టెబిలిటీ అనమాట, ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు తీసుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు, ఆనందం వస్తే ఎగిరిపడడం, పడిపోతే పడిపోవడం. సో మహాసేన రాజేష్ పరిస్థితి అయితే ఇదనమాట.